మీరు ఫోన్ చేసినప్పుడే నిలబడుతుంది, నాకు తెలంగాణ నిలకొట్లేదు. అసలు నేను లోక్ చేసింది ధర్మపురి అరవింద్ గారి అరవింద్ గారి ప్రోగ్రామ్ను అరవింద్ గారు మెట్పల్లి ఇబ్రహీంపట్నం మండలాల్లో తిరుగుతున్నారని చెప్పేసి షుగర్ ఫ్యాక్టరీకి వస్తారని ఇన్ఫర్మేషన్ తోటి మేమందరం కూడా వారు గెలిచి మూడు సంవత్సరాలు అవుతున్నాయి. 3 సంవత్సరాలుగా వారు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి అడుగుదామని మేమందరం ఒక రైతు నాయకులుగా పోదామని అనుకుంటే పోలీసులు అందరూ కూడా మమ్మల్ని ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఈ ముందస్తు అరెస్టులు నిరసనగా మేమందరం కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఏదైనా కానీ ఒప్పుకున్న 3 సంవత్సరాలు గెలిచిన తర్వాత 5 రోజుల్లో షుగర్ పసుపు బోర్డు తీసుకొస్తానన్నాడు. 5 రోజులు కాదు 3 సంవత్సరాలు గడిచింది. షుగర్ ఫ్యాక్టరీ తన సొంత డబ్బులతోటి తెరిపిస్తా అన్నాడు, చెప్పిండు. ఇప్పటికీ 3 సంవత్సరాలు గడుస్తున్నాయి. అయినా కూడా షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడం కానీ ఏది చేయకుండా ఊరికనే వచ్చి కళ్ళు వెళ్ళి మాటలు చెప్పుకుంటా గురుట్ల కాన్స్టిట్యూన్స్లో తిరిగిపోవడము, మా సీఎం గారిని మమ్మల్ని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఖబర్దారు, నిజంగా కూడా నీకు హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు 3 సంవత్సరాలలో ఏం పని ఏం డెవలప్ చేసినావో ఎక్కడైనా చర్చ పెట్టుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఏది ఇప్పటివరకు 3 సంవత్సరాలు చేసినటువంటి పనులు కానీ నువ్వు తెరిపించిన ఫ్యాక్టరీ కానీ తీసుకొచ్చిన పసుపు బోర్డు కానీ ఎక్కడ ఉన్నదో ఒకసారి చూపించాలని చెప్పేసి మేము అడగడం జరుగుతూ ఉన్నది. జై తెలంగాణ. మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కురుట్లా నియోజకవర్గం పర్యటనకు వస్తున్నాడని కురుట్లా నియోజకవర్గంలోని రైతులు మరియు టీఆర్ఎస్ నాయకులు ప్రజలు అందరూ కూడా నువ్వు ఎలక్షన్లో ఎన్నికల ఏవైతే దొంగ హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి గెలిచినవో 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి నువ్వు గెలిచి వాటిని మీద అమలు ఏమైంది అని ప్రశ్నించడానికి పిల్లలకి సిద్ధమైన మమ్మల్ని అందరినీ కూడా ఈ కురుట్ల పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ కురుట్ల పోలీసులు తీసుకోవడం జరిగింది. ధర్మపురి అరవింద్ గారు 5 రోజులలో పసుపోడు తీస్తా అన్నాడు, 3 సంవత్సరాలు అయిపోయింది. షుగర్ ఫ్యాక్టరీ గిట్ట ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో చెప్పి తెరిపిస్తాను, తెరవకపోతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ నేను తెరిపిస్తాను. అదే ముత్యంపేట గ్రామంలో ఇలా పర్యటిస్తుంది కాబట్టి అదే షుగర్ ఫ్యాక్టరీ ముందట ధర్మపురి అరవింద్ గారిని నిలదీస్తాం అనుకున్నాం. ఆయన అన్ని బీజేపీ వాళ్ళు ఏంటంటే ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ అబద్ధాలు, అన్ని ఫోటోలు మార్పింగ్ చేసి పెట్టి ప్రజల్ని ఇంకా మభ్యపెడుతున్నారు. అరవింద్ గారు ఇప్పటికైనా మీరు మార్చుకోవాలా, ఎందుకంటే తను మొన్న ఈరోజు ఇంతమంది అరెస్ట్ చేస్తే కూడా మేమందరం సమయంతో పోలీసులకు సహకరించి ఇక్కడ వచ్చి ఉన్నాం. మీరు ఒక గౌరవ పార్లమెంటరీ నుండి నేను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతోని నువ్వు ఏ విధంగా ప్రవర్తించడం, అధికారులతో ఏ విధంగా ప్రవర్తించడం అనేది కూడా ప్రజలందరూ చూసిండ్రు. నువ్వు టీఆర్ఎస్ నాయకుని కార్యకర్తలను చూసి గుర్తు చేసుకో, ప్రజలు నీకు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్ లేకుండా వేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నువ్వు హామీలు నెరవేర్చకపోతే కురుట్ల నియోజకవర్గంలో నిన్ను తిరగనీయమని చెప్పి తెలుసు.
డౌన్ డౌన్ అరవింద్ డౌన్ డౌన్ అరవింద్ డౌన్ డౌన్ అరవింద్ డౌన్ డౌన్ బీజేపీ 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 డౌన్ డౌన్ అరవింద్ డౌన్ డౌన్ అరవింద్ డౌన్ డౌన్ లెటపి సర్వేంద్ డౌన్ డౌన్ లెటపి సర్వేంద్ డౌన్ డౌన్ సార్ ఇయ్యే అంటే ఖచ్చితంగా కలిపి ఓకేనా కల్పించడం కలిపి ఓకేనా ఉపయోగం పెట్టిన మండలు అదేవిధంగా మల్లాపూర్ మండల్ ఎంపీ గారు ఉపయోగం ఉన్నందువలన మబ్బులు 5 గంటలకే మరి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎంపీ గుండెకి రాజధానితో మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తే మేమేం భయపడలేదు. మా నాయకులను అరెస్ట్ చేస్తే మా యొక్క కార్యకర్తలు యూత్ కానీ మా కార్యకర్తలు 100,000 మందిలో నేను చేయాలని అడుగుకోవడానికి అడుగున్నారు. బిడ్డ ఖబర్దార్ మీరైతే ఏదైతే గెలిచిన తర్వాత 8 రోజుల లోపల పసుపు బోర్డు ఎత్తారని చెప్పి అదేవిధంగా నెల లోపల చక్కెర ప్యాక్ తెప్పిస్తారని చెప్పి రైతులను మోసం చేసి గెలిచి ఇవాళ ఆ యొక్క చక్కెర ప్యాక్ని సందర్శించడానికి వస్తున్నాం కాబట్టి నీకు రైతు తగిన గుణపడని చెప్తారు. బిడ్డ నీ యొక్క చక్కెర ప్యాక్ని చేయడానికి ముందే మా యొక్క కార్యకర్తలు అదేవిధంగా ఏ పార్టీకి సంబంధం లేనటువంటి రైతులందరూ నేను ఇలా ఉరికిచ్చి తరిమి కొట్టాలని చెప్పి ఈ ముఖాన్ని తెలియజేస్తూ ఉన్నా. మీరు ఎన్ని అరెస్ట్ చేసినా మా యొక్క కొడుకుల నియోజకవర్గంలో 50,000 క్రియాశీలక కార్యకర్తలు ఉన్నాం మేము. మా యొక్క 30-40 మందిని అరెస్ట్ చేసినంత మాత్రాన మా యొక్క కార్యకర్తలు వచ్చి నిన్ను ఫ్యాక్టరీ కాదు ఫ్యాక్టరీ అడుగుదారులకు అడుగుపెట్టామని చెప్పి కోర్టుకు కాల్సినట్టు అడుగు పెడితే బిడ్డ నిన్ను ఉరికిచ్చుకుంటాం ఉరికిచ్చే రోజులు దగ్గర పడ్డాయి. వచ్చే ఎలక్షన్లుగా తగిన గొడవ పాటలను ఈ యొక్క రైతులు చెప్తానని చెప్పి ఈ సభముఖాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ యొక్క అక్రమ రక్షణ మేము భయపడలేదు. ఏ పోలీసులు తరలించినా మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నామని చెప్పి.